ఇప్పుడు బాలీవుడ్ రేట్ పండితుల్లో కూడా ఆశ్చర్యం అనే పదానికి మీనింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అసలు బాలీవుడ్ సినిమాలు అంటే ఇండియాలో దాదాపు 20 రాష్ట్రాల్లో ఆడతాయి కాబట్టి వాటికి తిరుగులేదని అనుకున్నారు. కానీ కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ మొత్తాన్ని బీట్ చేసిన పరిస్థితి ఇప్పుడు. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే బాహుబలి 2 సినిమా ఏకంగా 43+ కోట్లు షేర్ వసూలు చేసింది. అసలు ఇండియా వైట్ ఎంత వచ్చిందంటారు? బాలీవుడ్ రేట్ పండితులు చెప్పే లెక్కల బట్టి చూసినా కూడా ఏకంగా 135 కోట్ల గ్రాస్ వచ్చిందంటున్నారు. అంటే దాదాపుగా 70 కోట్ల షేర్ వచ్చింటుంది. ఇప్పటి వరకు టాప్ 1 పొజిషన్ లో ఉన్న సల్మాన్ ఖాన్ సుల్తాన్ మొదటి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా? కేవలం 36.5+ కోట్లు మాత్రమే. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. లాంగ్ రన్ లో మరి బాహుబలి ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో తెలియదు, కానీ డే 1 లెక్కలైతే తారుమారు చేసింది. బహుశా రాజమౌళి క్రియేట్ చేసిన భీభత్సమైన హైప్ కేవలం తన పబ్లిసిటీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి దాదాపు అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాని దించిన తీరు ఈ భారీ కలెక్షన్లకు భారీగా తోడ్పడింది అని చెప్పొచ్చు.